హైదరాబాద్ లోక్సభ స్థానానికి సానియా మిర్జాని పోటీని దింపాలని కాంగ్రెస్ చూస్తుందట. ఇది ఒక టైమ్స్లో వచ్చిన వార్త. ఆ ఛాన్స్ ఉంటుందండి? పాసిబిలిటీ ఉండకూడదని ఏముంది. ఇప్పుడు సెలబ్రిటీలకు దించితే ఓటింగ్ కొంత వస్తుంది అని ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే బేసిక్గా ప్రజల్లో పాపులారిటీ ఉంటుంది కదా. సో మీకు ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు శివసేన గోవిందాను దించింది. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎంతమంది కంగనా హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తోంది. అలా అప్పుడు రామాయణం సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఇవాళ అభ్యర్థులుగా మారిపోతున్నారు. సో అందువల్ల మీకు క్రికెట్ క్రీడాకారులు రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి షూటింగ్ క్రీడాకారులు, కీర్తి అజాద్ లాంటి క్రికెటర్లు, ఇలా రకరకాల మంది క్రికెటర్లు, సినిమా స్టార్లు అంటే స్పోర్ట్స్ స్టార్లు, వీళ్ళకు విశేషమైన ఫాలోయింగ్ ఉంటుంది కదా. సో ఆ ఫాలోయింగ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఓటింగ్ గ్యారంటీ. సో బేసిక్ మినిమం అష్యూర్డ్ ఓటింగ్ ఉంటుంది. సో వారికి ప్రజలతో కనెక్ట్ ఉంటుంది. ఒకవేళ సానియా మిర్జాను హైదరాబాద్లో పోటీ పెట్టాలని కాంగ్రెస్ చూస్తే దాని పొలిటికల్ ఇంప్లికేషన్ మనం వర్త్ రీడ్ స్టడీ అంటే ఓవైసీతో చాలా సీరియస్గా పోటీ చేయాలని కాంగ్రెస్ చూస్తోంది అని. ఇప్పుడు ఏదో సాధారణంగా మనందరికీ తెలుసు, హైదరాబాద్లో అధికారంలో ఉన్నవారు ఓవైసీకి వ్యతిరేకంగా గట్టి క్యాండిడేట్ పెట్టరు, ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక హిందూ క్యాండిడేట్ పెట్టి ఓవైసీ వ్యతిరేక ఓట్లు చీల్చి ఓవైసీకి పరోక్షంగా లాభం చేస్తూ ఉంటారు. సో ఇది జరిగేటువంటి తతంగం ఎప్పుడైనా. సో ఈసారి ఎంఐఎం కొమ్ము బీఆర్ఎస్తో ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పట్ల కొంత సాఫ్ట్, అట్లీస్ట్ అసెంబ్లీలో చూస్తే కొంత సాఫ్ట్గా ఉన్నారు. కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఓవైసీ పట్ల అప్రమత్తంగా ఉన్నారు. సో ఓవైసీ మోడీ మనిషే, మోడీ ఆదేశాల మేరకే దేశమంతా తిరిగి పోటీ చేసి సెక్యులర్ పార్టీస్కి రావాల్సిన ముస్లిం ఓట్ను రాకుండా చేసి పరోక్షంగా బీజేపీకి లాభపడుతున్నారు అన్నది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అనుమానం. అనుమానమే కాదు, బహిరంగంగా కాంగ్రెస్ ఆల్ ఇండియా లీడర్లు అనేక సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మనకు. సో ఎందుకంటే హైదరాబాద్లో తెలంగాణలోమో ఆ 7 సీట్లకే పరిమితమవుతారు, కానీ ఉత్తరప్రదేశ్లో, బెంగాల్లో, బీహార్లో, రాజస్థాన్లో పోయేమో చాలా ఎక్కువ సీట్లు పోటీ చేస్తారు. అంటే తమకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణలో ఓట్లు వచ్చే చోటమో పోటీ చేయరు. మీకు తెలంగాణలో ఓట్లు వచ్చే సీట్లు అప్పుడు హైదరాబాద్ ఎంపీ ఒక్కదానికే చేస్తున్నారు కదా, కరీంనగర్ చేయడం లేదు కదా, ఆదిలాబాద్ చేయడం లేదు కదా, ఎందుకు చేయడం లేదు మరి? ఇక్కడ ఇక్కడోమో చేయరు, మీరు యూపీలో బీహార్లోమో 10 సీట్లు చేస్తాం అంటారు. నీకు ఇక్కడ బలం ఉండి సొంత గడ్డ పైన పోటీ చేయాలి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ టు గెట్ ది ముస్లిం ఓట్స్ అవే ఫ్రమ్ బీజేపీ, యాంటీ బీజేపీ ఫోర్సెస్. అది కాంగ్రెస్ కావచ్చు, అది ఇతర యూపీలో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీహార్లో మహాగఠబంధన్ కావచ్చు. సో ఇలా మహారాష్ట్రలో మహావికాస్ అగాది కావచ్చు. అంటే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం ఓటు రాకుండా ఓవైసీ ప్రయత్నం చేస్తున్నాడని. సో అందువల్ల బీజేపీ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్కు ఉన్న అవసరాల రీత్యా ఎంఐఎం పట్ల కొంత సాఫ్ట్గా ఉండవచ్చు అని ఇప్పటిదాకా అన్నారు. ఒకవేళ హైదరాబాద్లో ఓవైసీ పైన సానియా పెడితే ఓవైసీ కంచు కోటలో కాంగ్రెస్ కొట్లాడదలుచుకుంది. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే కొంత ఓవైసీ బ్రదర్స్ పట్ల కఠినంగా ఉన్నారు. సో అంతకుముందు ఎప్పుడూ లేరు. రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అలా ఉండబోతున్నాడా అనేటువంటి క్వశ్చన్. అంటే ఎంఐఎంకు చెందిన 7 ఎమ్మెల్యేలు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అటు బీఆర్ఎస్ నుంచి 25 మంది వస్తారా, 30 మంది వస్తారా అని చర్చలు నడుస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఆర్కెల్లోకి 26 మంది వస్తే అయితే కనీసం రావాలి, యాంటీ డిఫెక్షన్ లా అవాయిడ్ చేయాలంటే. సో అందువల్ల 26 మంది వస్తే 81 మంది అవుతారు కదా. ఇగో ఇక మళ్ళీ ఎంఐఎం అవసరం లేదు కదా. సో రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా ఉందా అంటే ఓవైసీ ఇలాకాలో పోయి ఓవైసీ సంగతి తీరిస్తే అయిపోతుంది అని. సో అందువల్ల ఇలా లేదా ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రప్పించడానికి ఒత్తిడియా? అందువల్ల సానియాను కనుక రంగంలో దించితే ఇట్ ఇస్ ఎ ఈ కాంగ్రెస్ ఇస్ కీన్ ఆన్ ఎ సీరియస్ కంటెస్ట్ అని. లేకపోతే సానియా ఎందుకు పోటీ చేస్తుంది ఒకవేళ? ఎందుకంటే కాంగ్రెస్ కీన్ కంటెస్ట్ లేకపోతే చేయదు కదా. సో అందువల్ల ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ఇంప్లికేషన్ అయితే ఉంటుంది మన నిజమే అయితే. అవును సార్.